हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే పని చేసేసుకుంటున్నాను। ఈరోజు డాక్టర్ని అడిగి డిశ్చార్జ్ అయితే అడుగుదాం అనుకున్నాము జగన్ కోసం అని చెప్పేసి, అందుకే మార్నింగ్ తొందరగా లేచి పనైతే చేసుకుంటున్నా, కానీ ఎంత ఫాస్ట్గా పని చేసినా నా టైం నాకు అయిపోతూనే ఉంటుందన్నమాట। కొంచెం లేట్గా లేస్తే అయిపోయండి, పని అసలు అవ్వదన్నమాట। సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయి। సో సర్దుకున్న తర్వాత స్టవ్ అయితే మేము ఒక 4 డేస్ అయింది కదా హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయలేదన్నమాట। సో అందుకు నైట్ చేసేంత ఓపిక కూడా నిన్న లేదు, అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని కాఫీకి అయితే పెట్టేసుకున్నాను అనమాట। అందులోనూ కాఫీ లేక 4 డేస్ అవుతుందన్నమాట। సో ఫస్ట్ అయితే కాఫీ తాగేద్దాం, కాఫీ తాగిన తర్వాత మిగతా పని చేసుకుందామని చెప్పేసి లక్ష్మికి అలాగే నాకు ఇద్దరికి కూడా కాఫీ అయితే పెట్టేసుకున్నాను। సో లక్ష్మి వచ్చేసి బయటే ఉందన్నమాట, లోపలికి రాలేదు, తను బయట క్లీనింగ్ చేసుకుంటూ ఉందన్నమాట, అందుకే బయటకు తీసుకెళ్ళాను కాఫీ కూడా। సో టిఫిన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ కాఫీ మాత్రమే తాగేశాను, మధ్యాహ్నానికి వంట చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ వర్కర్ అయితే కాల్ చేశాడనమాట, మేడం నేను బ్లౌజ్ ఫిట్ స్టిచ్ చేశాను, మీరు ఒకసారి వచ్చి చూడండి, ఓకే అంటే నేను వర్క్ స్టార్ట్ చేస్తానంటే నేనైతే బయటకు వెళ్తున్నాను। అందులోనూ తులసి అలాగే జగన్ ఇద్దరు లేరు కాబట్టి, తులసి ఉంది కానీ తను ఇంకా లేవలేదు, సో నేనే షాప్ దగ్గర క్లీన్ చేయించాలి కాబట్టి ఫస్ట్ అయితే షాప్కి అయితే నేను లక్ష్మి ఇద్దరం వెళ్తూ ఉన్నామన్నమాట। హాయ్ ఫ్రెండ్స్, షాప్కి అయితే వచ్చేసా, ఈరోజు తొందరగా వచ్చాను, 9:30 వచ్చేసాను, 9:30 కల్లా షాప్ దగ్గరికి వర్కర్ రమ్మని చెప్పాడు। నిన్న చెప్పాను కదండి ఒకటి అర్జెంటుగా ఒక బ్లౌజ్ వేయాలి అని చెప్పేసి, ఆ బ్లౌజ్ కొంచెం చిన్నగా ఉందన్నమాట, సో ఆ బ్లౌజ్కి మార్కింగ్ నేను వేస్తాను మేడం, మీరు వచ్చి ఒకసారి చూడండి నేను వేసింది కరెక్టా కాదా అన్నది, మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువలు అయితే మీరు చెప్తే నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట। సో అందుకే ఈ షాప్ దగ్గరికి అయితే తొందరగా వచ్చేసాం, ఇక్కడ క్లీనింగ్ అయితే చేపించుకొని ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం। సో అంతా దుమ్ము దుమ్ము ఉంది, ఫస్ట్ అయితే అంతా ఇదిలించుకుందాం పదండి। సో 4 డేస్ నుంచి అసలు క్లీనింగ్ అన్నది ఏం లేదు, అందులోనూ ఈ మధ్య బాగా పిల్లలు కూడా క్లీనింగ్ అన్నది ఏం చేసుకోవట్లేదు, డైరెక్ట్గా రావటం ఎవరి వరకు వాళ్ళు చేసుకోవటమే సరిపోతుందన్నమాట, అందుకు చాలా డస్ట్ ఉండిపోయింది షాప్లో। నేను లేకుంటే ఇంకా తెలిసిందే కదండి, ఎవరైనా మనం ఉన్నట్టుగా ఉండదు, మనం లేకుంటే ఎలా ఉంటుందో అది అందరికీ తెలుసు। సో చాలా డస్ట్ ఉండటం వల్ల లక్ష్మి కసు కొట్టుకొస్తుంది కదా, సో తను కసు అయితే కొట్టేలోపు మొత్తం దుమ్మంతా ఎదిలిద్దామని చెప్పేసి నేనైతే డస్ట్ ఉండేదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట। యాక్చువల్గా ఇంతకుముందుకైతే మాకు షాప్కి రాగానే ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ అన్నది చేసేసుకునేవాళ్ళు, ఆ తర్వాత వర్క్లోకి దిగేవాళ్ళు, ఈ మధ్య రావటమే చాలా లేట్గా వస్తున్నారు అన్నమాట, 10:30కి వస్తూ ఉన్నారు। రెగ్యులర్గా నేనే మార్నింగ్ వచ్చేసి షాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను అన్నమాట, సో తర్వాత వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు। ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత క్లీనింగ్ చేయాలంటే అసలు అవ్వదన్నమాట, వాళ్ళందరూ ఉండటం వల్ల అంటే దండిగా ఉంటాం కదా, సో క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొంచెం అడ్డంగా ఉంటారు అని చెప్పేసి నేను ఇంకా ఫస్టే క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను। అందులోనే ఇది రోడ్ సైడ్ షాప్ కాబట్టి చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఎంత డోర్లు క్లోజ్ చేసినా ఎంత బందోబస్తుగా పెట్టినా కూడా చాలా డస్ట్ అన్నది వస్తుందండి, ఈ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు, ఫుల్గా గ్లాస్ డోర్ వేయించినా కూడా లోపలికి వస్తూనే ఉంటుందన్నమాట। ఇంకోటి ఏంటంటే తను క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత మనం క్లీనింగ్ అన్నది చేసుకుంటే మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుంది, సో అందుకే తను కసగొట్టేలోపు డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాను, తర్వాత తను బండలు తుడిచింది అనుకోండి ఏదైనా డస్ట్ పన్నా కూడా తుడిచేటప్పుడు వెళ్ళిపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి చాలా డస్ట్ అన్నది ఉంటుందన్నమాట। Thank you.
సో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అవుతున్నానో లేదో కాల్ చేసిందన్నమాట శకుంతలక్క. అలాగే అక్కతో మాట్లాడాను. నెక్స్ట్ వచ్చేసి మా ఆయన కూడా కాల్ చేశాడు. సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నాం, నువ్వు రావద్దు హాస్పిటల్కి అని చెప్పేసి. సో తను రావద్దని చెప్పేసి నాకు కాల్ చేశాడు అన్నమాట. డాక్టర్ వచ్చేసి 77% ఏమంటారా 77కి వచ్చింది ప్లేట్లెట్స్. సో ఇంకా మీరు వెళ్తామంటే వెళ్ళొచ్చు, మీ ఇష్టం ఉంటామంటే ఉండొచ్చు అని చెప్పేసి అన్నారంట డాక్టర్. సో వాళ్ళు వచ్చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. సో వాళ్ళు వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలన్నమాట, వంట ఏం చేసుకోలేదు. అందుకు ఫస్ట్ ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాను, వర్కర్కి మార్కింగ్ అయితే వేసి ఇచ్చేద్దాము అని చెప్పేసి. కొన్ని బ్లౌజెస్ చాలా చిన్నగా వస్తాయండి, ఆ బ్లౌజెస్ చిన్నగా వచ్చినప్పుడు పెద్ద తలనొప్పి అన్నమాట. అవి వాళ్ళు వాళ్ళు కరెక్ట్గానే వేసుకుంటారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాత్ వదలాలన్న ఐడియా ఉండదు అన్నమాట సైడ్స్కి. అలా వదలలేదంటే కనుక బ్లౌజ్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకు నేను దగ్గరుండి చేపించి వచ్చానమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పాను కదా, ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చిందనమాట. 77కి వచ్చిందంట ప్లేట్లెట్స్ అన్నది. సో 77కి వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారంట. ఇంకా ఉంటానంటే ఒక రోజు ఉండొచ్చు, లేదు మీరు వెళ్తామంటే డిశ్చార్జ్ ఇస్తామని చెప్పేసి అన్నారని చెప్పేసి అన్నాడు మా ఆయన. ఫోన్ చేశాడనమాట, నేను ఊరు వెళ్దామని రెడీ అవుతున్నా, అంతలోపే ఫోన్ కాల్ వచ్చింది. సో నేనైతే ఇంక ఈరోజు వద్దని చెప్పేసి అన్నాడు. వెళ్దామనుకుంటే నువ్వేం రావద్దులే, నేనే వస్తానని చెప్పేసి అంటే ఇంకా నేను వెళ్ళట్లేదు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకోవాలి, కాఫీ కూడా తాగలేదు. ఇప్పుడు టైం 10:30 అయింది, ఇంటికి వెళ్ళి కాఫీ వేసుకొని తాగి టిఫిన్ తినేసి మళ్ళీ షాప్కి రావాలి. 10:30 అయిందనమాట. ఈరోజు నేను మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్, మొన్న ఇచ్చాను. సో టిఫిన్ కూడా బయట నుంచే తెప్పించాను, చేయడానికి అసలు నాకు టైమే సరిపోవట్లేదు. మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోతే అయిపోయి ఇంకా అసలు లక్ష్మి వచ్చిందంటే ఇంకా టైం అన్నది పరిగెడుతుందనమాట, అసలు టైం అన్నది సరిపోదన్నమాట. నేను మొన్న శుక్రవారం రోజు కర్నూలుకి వెళ్ళిన రోజు ఒక బ్లౌజ్ అయితే బుక్ చేశాము, అది వర్క్ అయిపోయింది. నేను నింటే వర్క్ షూట్ చేసేదాన్ని, బట్ నేను లేను కాబట్టి వర్క్ అయితే షూట్ చేయలేదు. స్టిచ్చింగ్ అయిపోయింది, ఆ బ్లౌజ్ అయితే చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు వీడియో షేర్ చేశాను, అలాగే ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు, కొత్తగా వేయించాను, ఇంతవరకు ఎప్పుడు వేయించలేదు ఇలా, నేను ఫస్ట్ టైం వేయించాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనకి లీవ్స్ లాగా వస్తుంది అన్నమాట, లీవ్స్ లాగా వచ్చి మనకి హ్యాండ్ ఎల్బో హ్యాండ్కి వర్క్ అన్నది వస్తుంది. అక్కడక్కడ వచ్చేసి ఇలా బూటీస్ అనేవి వస్తాయి. బ్యాక్ వచ్చేసి ఇలా మొత్తం టోటల్గా లీఫ్ డిజైనే వస్తుందండి. జర్కన్స్ అన్నవి పెట్టించాను అనమాట, సో సైడ్స్కి జర్కన్స్ అనేవి వచ్చాయి. జర్కన్ రింగ్ వచ్చి స్టోన్ వస్తుంది, చాలా బాగుంది డిజైన్. నేను ఉంటే కనుక ఖచ్చితంగా ఎట్లా వేసుకోవాలనేది చూపించేదాన్ని, బట్ నేను ఇప్పుడు లేను కాబట్టి వీడియో షూట్ చేసుకోలేకపోయాను. ఫ్రంట్ కూడా యాష్ చేసి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తామని చెప్పేసి కాల్ చేశారు ఈ బ్లౌజెస్ తీసుకెళ్ళటానికి. సో వాళ్ళు వస్తే కనుక ఇచ్చి పంపిస్తాను కదా, మళ్ళీ నేను మీకు చూపించడానికి ఉండదు అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఈ డిజైన్ మీకు నచ్చితే ఎవరైనా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి, చాలా బాగుంది డిజైన్ అయితే, స్క్రీన్షాట్ తీసుకోండి, మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు నచ్చితే కనుక. ఇది ఇంకా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి, ఇవి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ పైన అంతగా కనిపించట్లేదు, కానీ ప్లెయిన్కి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నేను దీనికి అవుట్లైన్ వేయించాను, యాక్చువల్గా వాళ్ళు చూపించినటువంటి డిజైన్కి అవుట్లైన్ లేదు, నేను దీనికి అవుట్లైన్ వేయించాను శారీ కలర్తో, అందుకే చాలా బాగుందన్నమాట. సో ఇది అండ్ నార్మల్గా ఒక రెండు పైపింగ్ వేసి కుట్టించుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో రైస్ కుక్కర్ చెడిపోయింది మాది, ఇంట్లో రైస్ కుక్కర్ చెడిపోయింది, ఇదిగో రిపేర్కి అని తీసుకెళ్ళింటే ఇది రిపేర్ అవ్వదని చెప్పేసి అన్నారంట అని చెప్పేసి నేనేం చేశానంటే అమెజాన్లో ఒకటి రైస్ కుక్కర్ ఆర్డర్ పెట్టాను, మినీ రైస్ కుక్కర్ అనమాట. ఎప్పుడు పెద్దదే తెప్పించుకుంటాను యాక్చువల్గా, నేను ఎవరైనా వచ్చినా సరిపోయేలా ఉండాలని. కానీ ఈ మధ్య మేము ముగ్గురమే ఉంటున్నాం కదా, చాలా తక్కువ క్వాంటిటీలో రైస్ అన్నది చేసుకుంటున్నాం అనమాట. సో అదే అయిపోవట్లేదు, ఆ దానికి అంత పెద్ద రైస్ కుక్కర్ వాడుతూ ఉన్నాను, అందుకే నేను ఏం చేశానంటే అమెజాన్లో చిన్న రైస్ కుక్కర్ తెప్పించాను, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో నేను అమెజాన్లో తెప్పించుకున్నటువంటి రైస్ కుక్కర్ ఇదే అన్నమాట, మినీ రైస్ కుక్కర్, 1 లీటర్ది తెప్పించాను. నాకు చిన్న చిన్నవే ఎక్కువ ఇష్టం అండి పెద్దదాంట్ల కన్నా కూడా, ఎందుకంటే పెద్దవి ఎక్కువగా యూజ్ చేయం, చిన్నవైతే ఎప్పుడూ యూజ్ చేస్తాం.
నా ఇంట్లో ఉండే సామాన్ ఎక్కువగా చిన్న చిన్నగా ఉండేటే ఉంటాయి. ఎంతమంది వచ్చినా కూడా చిన్నదానిలోనే ఉంటుంటాయి అన్నమాట. నాకు అదే ఇష్టం. సో ఇది ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీనికి రెండు గిన్నెలు ఇచ్చారు. సో నాకు రెండు గిన్నెలు చాలా అవసరం. ఎందుకంటే నేను ఒకటే గిన్నె వండేది తీసుకున్నానంటే మళ్ళీ దీంట్లో వండేయాలి, ఇదే క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఇదే ఉండాలి కదా, అంత టైం ఉండదు కదా. రెండో టైం కొన్ని మార్నింగ్ వర్క్ చేసిస్తాను. సో అది ఈవినింగ్ లక్ష్మి వచ్చి తోమే తోముతుంది. ఒక్కొక్క రోజు తోమకుండా వెళ్ళిందన్న నాకు నైట్కి ఇంకొక గిన్నె ఉంటుంది. సో అలా సేఫ్ సైడ్కి నేను రెండు ఉండేదే తీసుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నేను కంపల్సరీ రెండు గిన్నెలు ఉండేదే తీసుకుంటాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు నేను ఈ మిషన్ ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తాను అన్నమాట. అందుకే నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూపించి తీసుకెళ్ళాం. మళ్ళీ ఇంటి దగ్గర ఎక్కువగా లైటింగ్ ఉండదు కదా మా ఇంట్లో. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇది మా మినీ రైస్ కుక్కర్. నాకు ఈ మోడల్ కూడా ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది. ఎప్పుడు నేను ఇలా స్టీల్ మోడల్ తెప్పించలేదు అనమాట, నార్మల్గా తెప్పించాను. ఇది మా ముగ్గురుకుంటే సరిపోతుంది కానీ ఎవరైనా వచ్చారనుకోండి ఈ రైస్ కుక్కర్ అయితే సరిపోదు. సో దానికి నేను అదే మళ్ళీ కొంచెం మా ఆయనకు రిక్వెస్ట్ చేసి మరీ రిపేర్ చేయించి అది ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇది ఉంచేసుకుంటున్నాను. యాక్చువల్గా వచ్చిన తర్వాత ఫస్ట్ నిన్నంతా మేము రిటర్న్ ఇద్దామని అయితే అనుకున్నాను, కానీ నాకు రిటర్న్ ఇవ్వాలంటే మనసు రావట్లేదు అనమాట. ఎందుకంటే ఇలాంటివి చాలా ఇష్టం నాకు, ఎందుకు రిటర్న్ ఇవ్వటం మాకు సరిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అలాగే పెట్టుకున్నాను. ఒకవేళ అది రిపేర్ అవ్వకున్నా కూడా ఇంకొకటి పెద్దది పెట్టుకున్నాంలే, ఇది ప్రజెంట్ పని జరుగుతుంది అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి నేను తీసుకెళ్ళినటువంటి రైస్ కుక్కర్. రెండు గిన్నెలు ఇచ్చారు, చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ పడింది. సో దీనికి ఇచ్చినటువంటి వస్తువులు ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అండి. ఇది వచ్చేసి స్టీల్ ఉంది, లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది అనమాట, ముద్దుగా ఉంది. నాకు బాగా నచ్చింది ఇది. నేను ఒకవేళ ఇది మాకు ఇంకా ఇబ్బందిగా ఉంది ఎవరైనా వస్తే అంటే కనుక ఇంకొక రైస్ కుక్కర్ పెద్దది ఆర్డర్ పెట్టుకుంటాను. దీంట్లో పెద్దవి కూడా ఉన్నాయండి, 6000 7000 అలా ఉన్నాయి. 2 లీటర్స్ 3 లీటర్స్ అలా ఉన్నాయి, కానీ అంత అమౌంట్ నాకు అడ్జస్ట్ అవ్వలేదు. సో అందుకే నేను చిన్నది తెప్పించుకున్నాను. సో బౌల్స్ వచ్చేసి ఇలా 2 వస్తాయి అన్నమాట. ఇది నేను ఈరోజు వండి క్వాంటిటీ ఎంత పడుతుంది అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇది పెట్టుకోవడం కోసం ఒక ప్లగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి గ్లాస్ లిడ్ ఇచ్చారండి, గ్లాస్ లిడ్ అన్నమాట. ఇంతవరకు నేను తీసుకెళ్ళిన దానిలోకి ఎక్కువగా స్టీలే వచ్చేది, బట్ దీనికి గ్లాస్ లిడ్ వచ్చింది అన్నమాట. ఇలా ఉంటుంది, ఇది పొందట్లేదు. దీనికి ఓకే. ఇది వచ్చేసి కొంచెం డ్యామేజ్ వచ్చిందండి వచ్చేటప్పుడు, ఇది కొంచెం ఏమంటారు ఒత్తుకుపోయింది అన్నమాట పార్సల్ అన్నది, అందుకే దీనికి సెట్ అవ్వలేదు అనమాట. దీంతో పాటు ఇది ఇచ్చారు. సో దీంట్లో మనము రైస్ పెట్టేసుకొని ఇలా రైస్ కుక్కర్ పైన పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసామనుకోండి, మనకు రైస్ అయ్యేలోపు ఇందులో ఎగ్స్ కానీ పొటాటోస్ కానీ క్యారెట్స్ కానీ ఇలా ఏవైనా వెజిటబుల్స్ దీనిపైన పెట్టుకున్నామంటే ఆ హీట్కు వెజిటబుల్స్ కూడా మనకి కుక్ అవుతాయన్నమాట. సో ఇది నాకు ఎప్పుడూ వస్తూనే ఉంది, ప్రతిసారి నేను ఒక రైస్ కుక్కర్ ఏదైనా తీసుకున్నానంటే ఖచ్చితంగా దానికి ఇది వస్తూనే ఉందన్నమాట. కాకపోతే ఫస్ట్ టైం నేను చిన్న రైస్ కుక్కర్ తీసుకున్నాను. సో ఇది అన్నమాట నేను తీసుకున్నటువంటి రైస్ కుక్కర్. అలాగే దీనికి ఒక కప్ కూడా ఇచ్చారండి, ఒక కప్ ఇచ్చారు. కప్ ఇదిరా. సో ఒక కప్ ఇచ్చారు, అలాగే ఒకటి రైస్ పెట్టుకోవడానికి స్పూన్ కూడా ఇచ్చారన్నమాట. సో చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలుండి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక ఈ రైస్ కుక్కర్ చాలా బాగుంటుంది. చాలా కాస్ట్ కూడా తక్కువ, కంపెనీ కూడా మంచి కంపెనీనే ఉంటాయి. సో కాబట్టి మనకి సరిపోతుంది అన్నమాట. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి, అమెజాన్లో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంది ఇది. సో ఇప్పుడు ఇది ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ అయితే చేద్దాం, దీంట్లో రైస్ అయితే వండేద్దాం. యాక్చువల్గా నేను ఇంతకుముందుకు తీసుకునే రైస్ కుక్కర్లకు అయితే ప్లేట్స్ ఇచ్చేవారు, వీటికి ప్లేట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే దీనికి బ్లాక్ కలర్ కోటింగ్ అన్నది ఇచ్చారనమాట. సో బ్లాక్ కలర్ కోటింగ్ ఇవ్వటం వల్ల రైస్ అన్నది దీంట్లో అతుక్కుపోదు అనమాట, అందుకనే దీనికి ప్లేట్స్ ఇవ్వలేదు. మనం మామూలుగా బయట తీసుకునేటటువంటి రైస్ కుక్కర్ గిన్నెలు ఉంటాయి కదా, సో వాటికి సిల్వర్ లాగే ఉంటాయి కాబట్టి వాటికి కంపల్సరీ ఒక ప్లేట్ ఇస్తారు, కొన్ని దాంట్లోకి 2 ప్లేట్స్ ఇస్తారు. నేను తీసుకునేటువన్నీ 2 ప్లేట్స్వే తీసుకున్నాను అనమాట. బట్ ఫస్ట్ టైం దీనికి ప్లేట్ లేకుండా వచ్చింది, ఎందుకంటే ఈ కోటింగ్ ఉండటం వల్ల. ఈ కోటింగ్ అన్నది పోయింది అంటే కూడా మనకి రైస్ అన్నది అతుక్కుపోతుందండి. ఇంతకుముందుకు హాట్ బాక్స్ టైప్లో ఉండే రైస్ కుక్కర్ అమ్మ వాళ్ళు తెప్పించింది అనమాట.
సో వాళ్ళ దానికి ఇలాగే వచ్చింది బ్లాక్ వాళ్ళది కోటింగ్ పోగానే అతుకుపోయిందన్నమాట సో మనం అలా కాకుండా మంచిగా స్క్రబ్బర్ వేసి క్లీన్ చేసుకోవాలి స్టీల్ పీస్ వేసి చేశారు అనుకోండి కోటింగ్ మొత్తం పోతుంది సో స్టీల్ పీస్ యూస్ చేయకుండా స్క్రబ్బర్ యూస్ చేసి మనం వాడనట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది సో ఇప్రైతే ఇంటికి వెళ్ళిపోయి మరి రైస్ కుక్కర్ ని ఓపెన్ చేసేద్దాం మరి ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ ని వర్క్ చేస్తుందో లేదో చూసుకొని వచ్చేద్దాం सो फस्ट इंटिकी रागाने राइस कुकर लो राइस के अयिते पेट्टेसानंडी ओक ग्लास पट्टिंदी राइस पेट्टानु नेनु ई रोज चूद्दामनि चेप्पेसि चाला बागुंदी चिन्नगा नाकु चाला रोजुल नुंचि कोरिक इलांटि राइस कुकर तीसुकोवालनि इन्नि रोजुलकु ना कोरिक अन्नदि तीरिंदन्नमाट सो राइस के अयिते पेट्टेसि नेनैते इंका टिफिन बयट नुंचि तेप्पिचानु अनि चेप्पानु कदा सो टिफिन अयिते तिंटुन्नानु उग्गन बज्जी सो फेमस अन्नमाट मा इंटि पक्कले उंटुंदि इंका नेनु जगन उंटे गनुक बयट एक्कड वेरे चोट वेळ्ळि वेरे टिफिन्स तीसुकोस्ताडु दोस गानि पूरि गानि अला तीसुकोस्ताडु इंका पक्कने काबट्टि नेने वेळ्ळि तीसुकोच्चानु अन्नमाट ई रोज एवरु लेक सो प्रशांतंगा कूर्चोने टिफिन तिंदामनि चेप्पेसि 11:30 की भोजनम अन्नदि चेस्तानु नेनु मीकु 10:30 की चूपिंचानु कदा शॉप दग्गर सो अक्कड वीडियो शूट चेसुकोनि इंटिकि वच्चेसि राइस की पेट्टेसि नेनु तिनेसरिकि टाइम 11:30 अय्यिंदन्नमाट नेनु टिफिन तिने लोपु राइस अयिते अयिपोयिंदि चाला बागुंदंडि राइस कुकर अयिते जस्ट ओक 15 मिनिट्स लो राइस अयिते अय्यिंदि इंकोटि एंटंटे जस्ट ओक ग्लास मात्रमे राइस पट्टिंदि ఒక గ్లాస్ కన్నా ఎక్కువైతే రైస్ పట్టదు యాక్చువల్గా నేను తీసుకునేది ప్రతిసారి 2 గ్లాసెస్ పట్టేది ఈసారి 1 గ్లాస్ పట్టేది మాత్రమే తీసుకున్నాను సో అది పాత రైస్ కుక్కర్ని రిపేర్ అయితే చేపించుకుందాం మనకు నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది కదా ఎవరైనా వచ్చినా కూడా సో ఈరోజు అయితే రైస్ కుక్కర్ ఓపెన్ చేసేసాను చాలా చాలా బాగుంది అండ్ బటన్స్ కూడా మనకి లైట్ పడింది అంటే ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది అన్నమాట గ్రీన్ ది కాస్త ఎల్లో లాగా కనిపిస్తుంది అన్నమాట సో అంతలోపే మా ఆయన వచ్చేసాడు అన్నమాట జగన్ని తీసుకొని సో రాగానే ఫస్ట్ అయితే హాస్పిటల్ నుంచి రాగానే జిస్ట్ తీస్తున్నాను జిస్ట్ దీనికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా హాస్పిటల్ దగ్గరే జిస్ట్ తీసి తీసుకొని రావాలని అయితే అనుకున్నాము ఎందుకంటే హాస్పిటల్లో కింద పడ్డాడని చెప్పేసి చెప్పాను కదా బాత్రూంలో నేను వెళ్ళలేదు కాబట్టి వాళ్ళతో ఇంకా ఏం కొట్టకుండా తీసుకొచ్చారు అందుకే ఇంటి దగ్గర అయితే టెంకాయ కొడుతున్నాను అన్నమాట సో టెంకాయ కొట్టి ఇంట్లోకైతే తీసుకెళ్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టీ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్.